సిఎఫ్పిసి కింద నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా విష్ణు మహారాజు కంటే నోటీసులు జారీ చేస్తున్నారు. మరొకవైపు పార్టీ బీజేపీ జనసేన ఇవాళ తలపెట్టిన రామతీర్థం ధర్మయాత్రకు అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు రాముడి విగ్రహ ధ్వంసం అనంతర పరిణామాలతో అట్టుడికిపోయిన రామతీర్థంలో అధికారులు ఆంక్షలను విధించారు. రెవెన్యూ యంత్రాంగం సెక్షన్ 13 ప్రయోగించింది. ఇకపై అక్కడ ఎలాంటి నిరసన తెలియజేయాలన్నా పోలీసుల అనుమతి అవసరం. రామతీర్థం ప్రధాన ఆలయంతో పాటు బోడికొండ మెట్ల మార్గం, కొండపైనున్న కోదండరాముని ఆలయం, కొండకు వెళ్లే ముఖద్వారం వెనుక భాగంలోనూ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోడికొండకు సుమారు 500 మీటర్ల దూరంలో రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు. నిన్న రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. రామతీర్థం ధర్మయాత్రకు అనుమతి లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. గుంటూరులో బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణను హౌజరస్ చేశారు. రాష్ట్రంలో అరాచకాలు జరుగుతుంటే అరికట్టడం చేతగాక హౌజరస్టులు చేయడం అప్రజాస్వామికమని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. మరోవైపు విశాఖలో సోము వీర్రాజు ఉన్న హోటల్ దగ్గర కూడా పోలీసులు మోహరించారు. రామతీర్థం చేరుకున్న జనసేన కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో వారు అక్కడే ఆందోళనకు దిగారు. మరోవైపు రామతీర్థం ఘటనపై సిఐడి విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని మంత్రి వెల్లంపల్లి చెప్పారు. ఇవాల్టి బీజేపీ జనసేన కార్యక్రమానికి అనుమతి లేదని, బీజేపీ ర్యాలీ విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరంలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రామతీర్థంలో పరిస్థితి ఎలా ఉంది? మరి గృహ నిర్బంధంలో బీజేపీ నేతలు మారుమోగేటటువంటి రామతీర్థం రామనామ స్మరణతో మారుమోగేటటువంటి రామతీర్థం తాలూకా పరిసర ప్రాంతాలని రణరంగంగా కొన్ని శక్తులు మార్చివేశాయని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ధర్మయాత్ర చేస్తామని ప్రకటించినటువంటి బీజేపీ జనసేనను ఎక్కడికక్కడ ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు. ధర్మయాత్ర చేస్తామనేటటువంటి తమ పైన అధర్మంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. కాసేపట్లో నెల్లిమర్ల మండలంలో ఉండేటటువంటి రామతీర్థం తాలూకా దేవస్థానంలో ఉండేటటువంటి నీలాచలం కొండగా పిలువబడుతున్నటువంటి బోడికొండ పరిసర ప్రాంతాలకు తాము చేరుకుని తీరుతామని జనసేన అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ప్రకటించడం జరిగింది. సోము వీర్రాజు ఇప్పటికే విజయనగరంలోని ఒక ప్రదేశానికి చేరుకున్నారని విశ్వసనీయమైనటువంటి వర్గాల ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మనం నెల్లిమర్ల దగ్గర ఉండేటటువంటి ప్రధానమైనటువంటి ద్వారం దగ్గరే గట్టి పోలీస్ బందోబస్తుతో మూడంచెల భద్రతతో ఇక్కడ ఉండేటటువంటి వచ్చేటటువంటి వారందరినీ కూడా నిలువరించడం జరిగింది. ఏ ఒక్క వ్యక్తిని కూడా రామతీర్థం వైపు వెళ్ళేటటువంటి పరిస్థితులు లేవని పోలీసులు తెలియజేయడం జరుగుతుంది. అయితే తాము ధర్మయాత్ర చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఏ విధంగా సెక్షన్ 13 అమలు చేస్తారని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే శాంతి భద్రతల దృష్ట్యా తమ చేతిలో ఉండేటటువంటి ఆధునికమైనటువంటి వెపన్ సెక్షన్ 13 అమలు చేస్తే ఏ విధమైనటువంటి ర్యాలీలు కానీ సభలు కానీ ధర్నాలు కానీ బైటాయింపులు కానీ
ఏవీ కూడా నిర్వహించడానికి ఏవీ కూడా అనుమతి ఉండదు ఇదంతా కూడా డిఎస్పి పరిధిలో ఉండేటటువంటి సెక్షన్ 30 పరిధిలో ఉండేటటువంటి అంశం కాబట్టి ఎవరిని కూడా రామతీర్థం పరిసర ప్రాంతాలకు అనుమతించమని చెప్తున్నారు అయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటికే ఆ బీజేపీకి సంబంధించినటువంటి సేనలు క్రియాశీలకంగా ఇక్కడికి చేరుకున్నారు చెప్పండి మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు మీ తాలూకు ఉద్దేశం ఏంటి మేము పిఠాపురం నియోజకవర్గం నుంచి వచ్చామండి రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద ఈ రకంగా దాడులు జరగడం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనత అవలంబించడం పిఠాపురం నియోజకవర్గంలో 13 దేవాలయాల్లో ఏకకాలం విగ్రహాలను పగలగొడితే అది ఒక మతిలేని వ్యక్తి చేశాడు అని ఆ కేసుని అలా నీరు గార్చడం వల్ల ఈ రోజు వరుసగా ఈ రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇలా వ్యవహరించడం వల్లే హిందూల మీద ఈ రకమైన దాడులు జరుగుతున్నాయి హిందూ మతాన్ని పూర్తిగా అణగదొక్కడానికి ఈ రాష్ట్రంలో ఒక పెద్ద కుట్ర జరుగుతుంది ఈ రోజు ఇక్కడ నిరసన తెలపడానికి వస్తే సెక్షన్ 30 అంటున్నారు ఇదే రకం రాష్ట్ర ప్రభుత్వం అవలంబించినట్లయితే హిందువులందరూ కూడా చైతన్యవంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రకటన తరిద్దాం ఇప్పటికే మీ కేంద్ర ప్రభుత్వం పైన మీరు ఏ విధమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తారు ఇప్పుడు అన్ని పార్టీలు కూడా అసలు బీజేపీ ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించలేకపోతుంది ఇందులో బీజేపీ తలకు కుట్ర దాగి ఉందని ప్రతిపక్షాలు కూడా రామభక్త సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి ఈ నేపథ్యంలో మీ తాలూకు ఎజెండా ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు నిన్నటి వరకు మామూలుగా ఇక్కడ పరిస్థితి ఉండేది ఎవరు వచ్చినా చూసి నిరసన తెలిపేవారు ఈ రోజు బీజేపీ మీద ఈ రకంగా బీజేపీ నాయకుల మీద సెక్షన్ 30 పెట్టి ఆపి ఇదే రకంగా ప్రతి ప్రాంతంలోని అంతర్వేది చూసి ఉండొచ్చు మీరు చలో అంతర్వేది పిలిపించినప్పుడు కూడా ఈ రకంగా నిర్బంధించి రాష్ట్రంలో ఈ పరిస్థితి అయితే ఉంది ప్రజలు గమనిస్తున్నారు మా అధ్యక్షుల వారు కూడా కేంద్ర నాయకులు కూడా స్పందించి దీని మీద ముందుకు తీసుకెళ్తారు విజయనగర జిల్లాకు సంబంధించి జనసేన తాలూకా ప్రాధాన్యత ఈ రోజు ఏ విధంగా ఉంటుంది మీ తాలూకా వ్యూహం ఏ రకంగా ఉంటుంది రామతీర్థం చేరుకోవడానికి మీరు ఏ రకంగా ప్రవేశిస్తారు ఎందుకోసం అంటే ఇక్కడ సెక్షన్ 30 ద్వారా నిల్లమర్ల ఎంట్రన్స్లోనే నిలువరించడం జరిగింది ఇప్పుడు మీ నిరసన ఏ విధంగా తెలియజేయబోతున్నారు చాలా అన్యాయం సార్ ఇది మేము శాంతియుతంగా మేము ఆల్రెడీ ఎస్పీ గారికి లెటర్ ఇచ్చాము మేము శాంతియుతంగా వెళ్తామని అలాగే అన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఇచ్చాము ఇస్తూ మేము శాంతియుతంగా చేస్తే మీకు పర్మిషన్ లేదు సెక్షన్ 30 ఉందని చెప్తున్నారు మొన్న తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి వేలాది మందికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు జనసేన పార్టీని బీజేపీ పార్టీని అనసడానికి ఈ రాష్ట్రంలో కుట్ర జరుగుతుంది శ్రీరామచంద్రుడికి అన్యాయం జరిగిందని మొట్టమొదటి నుంచి ఈ రోజు వరకు మేము శాంతియుతంగా జనసేన బీజేపీ సంయుక్తంగా మేము నిరసన తెలియజేస్తున్నాం అయినప్పుడు కూడా మా యొక్క బలాన్ని చూసి మిగతా పార్టీలు వైఎస్ఆర్ అధికార పార్టీలు ఉన్న వైఎస్ఆర్ పార్టీ భయపడుతూ లేనిపోయిన సెక్షన్లన్నీ పెట్టు ఎలాగైనా జనసేన పార్టీని అణిచివేయాలని చూస్తుంది ఇది చాలా అన్యాయం దుర్మార్గం ఈ యొక్క నిరసనని మేము జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాల్లో కూడా మా శ్రేణులకు మేము సోషల్ మీడియా ద్వారా తీసుకెళ్లి ఇంకా ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తూ అవసరమైతే మా అధ్యక్షుల వారిని కూడా రామతీర్థం రప్పించడానికి మా యొక్క సాయశక్తులు ప్రయత్నం చేస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కళా వెంకట్రావు వేలాది మందిగా ఆ పార్టీ కార్యకర్తలతో తరలి వచ్చినటువంటి నేపథ్యంలో అదే సందర్భంలో వైసీపీకి చెందినటువంటి విజయసాయి రెడ్డికి అనుమతి ఇవ్వడం ద్వారా ఆ రోజు ఉద్రిక్త పరిస్థితులు జరిగాయని ఈ రోజు కేవలం జనసేన బీజేపీ మాత్రమే ఆ ధర్మయాత్ర నిర్వహిస్తామంటే ఎందుకు ఈ రకమైనటువంటి అధర్మంగా అక్రమమైనటువంటి పోకడలను నిర్వహిస్తుందని ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా తెలియజేయడం జరుగుతుంది మీరు చెప్పండి ప్రధానంగా మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఇక్కడ ఏ విధమైన నిరసన తెలియజేయబోతున్నారు విశాఖపట్నం నుంచి వచ్చాం సార్ ఈ మొదటి రోజు ఏదైతే ఉందో ఆ రోజు నుంచి అక్కడ ఫస్ట్ నుంచి పోటీ అక్కడ చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఏ రోజైతే అక్కడ తెలిసిందో తెలిసిన రోజు నుంచి పైకి వెళ్ళి 2 రోజులు అక్కడే ఉండగా పోలీస్ పర్మిషన్ లేదు మీరు కిందకి వెళ్ళిపోండి అంటే కిందన కూర్చొని టెంట్ వేసుకొని మేము అక్కడ నిరసన చేసాము మొన్న తెల్లవారుజామునే మమ్మల్ని 5:30 పట్టుపగలు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకొని వెళ్ళి ఇచ్చేశారు మాకు ఇది నిజంగా చేస్తున్న వీళ్ళు ఏం చేసుకున్నారు ఏం చేస్తున్నారు తెలియదు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ కుట్రకు కారణం మన ఎవరో కాదు మన ఈ గవర్నమెంటే చేస్తుంది కూడా ఈ గవర్నమెంటే ఇలా చేయిస్తున్నారు వేరే విధంగా ఏమి లేదు దీనికి చెప్తుంది కూడా అంత క్లియర్గా ఉంది అసలు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నప్పుడు ఇదే పోలీస్ వ్యవహారాలు అసలు ఎందుకు ఈయనకి ఇవ్వాల్సింది కార్యక్రమం వచ్చింది నాకు అర్థం కాదు
చంద్రమోహన్ నాయుడు గారు ఆల్రెడీ ఫుల్ పర్మిషన్ తీసుకొని వస్తే విజయసాయి రెడ్డి గారికి ఎలా మీరు పర్మిషన్ ఇస్తారనిసి మేము అడుగుతున్నాం. విజయసాయి రెడ్డి వచ్చాడు పోలీసులు ఏ విధంగానో సార్ మీకు పర్మిషన్ లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి విజయసాయి రెడ్డిని పంపించి మీరు చేయాలి. కాకపోతే విజయసాయి రెడ్డి గారు ముందే వచ్చేసి ఆయన్ని ముందు మీరు దగ్గరుండి పోలీస్ వ్యవహారం చూస్తే ఆయన దగ్గరుండి పైకి పంపించి ఇదిగా వెళ్ళింది. ఇది మాత్రం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంది. దీనికి ఏ విధంగా అయినంత వరకు ఊరికి ఉద్యమం ఆగదు అని చెప్పండి. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు రాముడి తాలూకా శిరస్సుని గుర్తు తెలియనటువంటి దొండగలు ధ్వంసం చేశారని తెలిసినప్పటి నుంచి రెండు పార్టీలు ప్రధానంగా అక్కడ ఆందోళన చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న అమరావతి కేంద్రంగా చేసుకుని ఒక ప్రకటన జారీ చేశారు. ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వాళ్లే రాముడి తాలూకా శిరస్సుని ధ్వంసం చేశారని ఆయన తెలియజేయడం జరుగుతుంది. ఈ వ్యాఖ్యల పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాముడి గురించి శిరస్సు ఖండించారు, ఆ పార్టీ వాళ్ళే చేశారు, వాళ్ళే ధర్నా చేశారని చెప్తున్నారు. మరి ఇక్కడ జరిగిన వెంటనే రాజమండ్రిలో సుబ్రహ్మణ్య స్వామి చేతులు విరగొట్టారు, కర్నూలులో సీతమ్మ వారి బొమ్మను విరగొట్టారు, అలాగే విశాఖపట్నం పాడేరులో అమ్మవారి పాదాలని తవ్వేశారు, అంతకుముందు రథం దగ్నం చేశారు, అంతకుముందు అనేక దాడులు జరిగాయి. అప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఇప్పుడు ఎవరైతే గొడవ చేస్తున్నారో వాళ్ళే చేసి ఇదంతా చేస్తున్నారంటున్నారా? ఈవేళ జరుగుతున్న ఈ ఒక్క విషయమే కాదు కదా, గతం నుంచి జరుగుతున్నది. భారతీయ జనతా పార్టీ దాన్ని ఖండిస్తూనే ఉన్నది. మీరు పెడచెవిన పెట్టారు, ఈరోజు ఇది ఉత్తిరిక్తమైంది. హిందువులందరూ ఏకతాటిపై నిలబడ్డారు, దానికి మీరు సమాధానం చెప్పవలసింది. పోయి బీజేపీ వాళ్ళ మీద లేకపోతే తెలుగుదేశం వాళ్ళ మీద మీరు విమర్శించడం కరెక్ట్ కాదు కదా. మేము అడుగుతున్నది ఒకటే, తెలుగుదేశం వాళ్ళు చేశారు, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం అంటున్నారు. మరి రథం దగ్ధం చేసింది ఎవరు? రథం తగలబెట్టింది ఎవరు? సీతమ్మ వారిని వెరగొట్టింది ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి చేతులను వెరగొట్టింది ఎవరు? ఇవన్నీ చేస్తుంది ఎవరు? ఒక కారణం కొన్ని రామతీర్థంలో జరిగింది, మరి అదే మరుసటి రోజే మరి సుబ్రహ్మణ్య స్వామిని రాజమండ్రిలో చేతులు విరగొట్టారు, దీనికి కారణం ఎవరు? ఇది రాజకీయ లబ్ధి కోసం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయని వాళ్ళు వాదన అయితే, మా వాదన మా హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా మీ రెండు రాజకీయ పార్టీలు ఎందుకు వీటిల్ని టార్గెట్, మా హిందువులను ఎందుకు చేశారని నేను అడుగుతున్నాను. హిందూ మతాన్ని అదేవిధంగా హిందువుల తాలూకా మనోభావాలను ఆ దేవతామూర్తుల ధ్వంసం ద్వారా హిందువుల తాలూకా మనోభావాలను దగ్ధం చేస్తున్నది వైసీపీకి సంబంధించిన వాళ్ళు అనేటటువంటి విధంగా ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఆరోపిస్తున్నారు. మీరు చెప్పండి, ప్రధానంగా రామతీర్థం దేవస్థానంలో జరిగినటువంటి ఘటనకు ఆ దేవస్థానం తాలూకా అనువంశిక ధర్మకర్తగా ఉండేటటువంటి అశోక్ గజపతిరాజును బాధ్యతగా చేస్తూ ఆ పదవి నుంచి తప్పించడం జరిగిందని దేవాదాయ శాఖ మంత్రి నిన్న ప్రకటించారు. అయితే మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దేవాలయాలన్నిటి ధ్వంసంలో కూడా అనేకమైనటువంటి దేవాలయాలు విగ్రహాల ధ్వంసానికి బాధ్యతగా వహిస్తూ దేవాదాయ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని మీరు ఏమైనా కోరుతారా? కోరుతామండి, ఖచ్చితంగా కోరుతాం. దేనికంటే మొత్తం ఇక జరిగేది ఇది ఒక్క విషయం కాదండి, ఇంచుమించుగా 125 పైగా దేవస్థానాల మీద దాడులు చేశారు. 125 పైగా దేవస్థానాల మీద దాడులు చేసి ఇంతకన్నా అయితే ఒక్క ఈవో మన అశోక్ గజపతిరాజు గారిని పార్టీలకు అతీతంగా ఈవోగా సస్పెండ్ చేశారు. అయితే మరి ఇన్ని దేవస్థానాల మీద జరిగింది కదా దాడి, అయితే ఇన్ని దేవస్థానాల మీద జరిగిన దాడిని మాత్రం మరి దేవాదాయ శాఖ మాత్రం రాజీనామా చేయకన్నా మరి సీఎం ఎందుకు చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. మేమైతే అదే ఆలోచిస్తున్నామండి. ఒక్క దేవస్థానం మీద ఈవోగా ఆయన సస్పెండ్ చేసినప్పుడు, ఇన్ని దేవస్థానాల మీద దాడి జరిగినప్పుడు దేవాదాయ శాఖ మంత్రిని ఎందుకు సస్పెండ్ చేయరు, ఎందుకు ఆయన పదవి బర్తరఫ్ చేయరు అని మేము కోరుతున్నామండి. భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లాలోని రామతీర్థం దేవస్థానంతో పాటు ఆ మరుసటి రోజే విశాఖపట్నం జిల్లాలో కావచ్చు, మిగిలినటువంటి ప్రాంతాలు అనేక ప్రాంతాల్లో దేవతా మూర్తులపైన దాడులు జరుగుతున్నాయి. నిన్న శ్రీకాకుళం జిల్లాలోని గౌతమ బుద్ధుడి తాలూకా విగ్రహానికి కూడా ధ్వంసం చేసినటువంటి సందర్భాన్ని మేము చూసాం. ఈ వరుస ఘటనలపైన మీ పార్టీ తరపు నుంచి మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఈరోజు మీరు ధర్మయాత్ర చేస్తామంటే వాళ్ళు అడ్డుకోవడాన్ని మీరు ఏ విధంగా పరిగణిస్తారు? ఒక్క విషయం రాష్ట్ర ప్రభుత్వం అయితే గుర్తుపెట్టుకోవాలి, 2019 నుంచి కూడా మీ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి అయితే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ప్రతి క్షణం కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక దేవాలయాల మీద మాత్రం ఈ యొక్క దాడులు జరుగుతూనే ఉన్నాయి. అది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క తనయుడు ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి సీఎంఆ అసలు ఒక ఉన్నటువంటి ఈ యొక్క పార్టీ యొక్క ఉద్దేశం ఏంటి? అసలు
पार्टी फंडिंग इतर देश फंडिंग तो नड़ी मैं आलोचना एन कं प्रति देवालय दाड़ी कावाले काकीना चर्चि की गवर्नमेंट नीचे कटाल प्रकटन अनेचार अटे गवर्नमेंट नीचे चर्च कटे व्यवहार अनेक चरत्र अला चरत्र वैएस राजशेखर रेड्डी विषय गुर्तुपेट्टुको वैएस राजशेखर रेड्डी मरण यह रकमी गुर्तुपेट्टुकोवाली तिरुपति एडुकोंडल्लो रेंडु उचे नालुगु कोंडलु पैन प्रपंचंलो लेनटुवंटि चर्चनु कट्टिस्तानु चेप्पेसि 2009 एलक्षन्लो प्रकटन चेशाडु प्रकटन चेसिन तर्वात ఆయన మరణం కూడా ఐదు పంచభూతాల సాక్షిగా చనిపోయని చెప్పేసి ఇంటెలిజెంట్ రిపోర్ట్ కూడా మీ వద్దకు వచ్చిందని విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సున్నితమైనటువంటి అంశాలను రాష్ట్ర ప్రభుత్వమే జటిలం చేస్తుందని ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ కావొచ్చు జనసేన కావొచ్చు ఈ రెండు పార్టీలు ప్రధానంగా ఆలోచిస్తున్నాయి. తాము ధర్మయాత్ర చేస్తామంటే తమను ఎందుకు నిర్బంధం చేస్తారు, తమ నాయకులను ఎందుకు గృహ నిర్బంధం చేస్తారని ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి ఆ బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం నెల్లిమర్ల ముఖ రామతీర్థం తాలూకా దేవస్థానానికి వెళ్ళేటటువంటి ముఖద్వారం దగ్గరే ముఖద్వారం దగ్గరే ఉండేటటువంటి అడ్డుకోవడం జరిగింది. ఇప్పుడు సోము వీర్రాజు కాసేపట్లో భారీ కాన్వాయ్తో వస్తానన్నారు. ఇక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు దాపరిస్తాయని స్థానికులు తీవ్రమైనటువంటి ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.